మీరు జయప్రకాశ్ నారాయణ గారిని మర్చిపోయినట్టున్నారు. ఇంకా జయప్రకాశ్ నారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు ఇవాళ మనం చేసుకున్న పాపం తెలుగు వాళ్ళు అవటం. ఎందుకంటే రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు అనగానే ఒక రకమైన ఇమేజ్ ఉంటుంది కదా. వీళ్ళు ఎన్ని ఎత్తరాలు జీవితకాలం, ఇప్పుడు అనుమానం వస్తుంది వీళ్ళు నిజాయితీగా లేరేమో అన్నప్పుడు. అంటే అప్పటికింత మీడియా గట్ట లేక వాళ్ళ బొమ్మ మనకు అర్థం అవ్వలేదు. అర్థమైందండి, వీళ్ళు నిజంగా చాలా నిజాయితీగా ఉన్నారు, మంచోళ్ళు అని పేరు తెచ్చుకున్నారు. నిజంగా డెఫినెట్గా మంచి పేరు వచ్చింది, అందరూ అభిమానించి మనల్ని. ఇప్పుడు జడి లక్ష్మీనారాయణ గారు మారువేషం వేసుకెళ్ళి గాజనార్దన్ రెడ్డిని పట్టేసుకున్నాడంటే బలిపట్టుకున్నారా సినిమాలలాగా అనుకున్నాం. కానీ వాళ్ళకి బతిమాలి తెచ్చేసుకుంటాడు, బతిమాలు తెచ్చి ఉంటాడు గ్యారంటీ. ఇది అంతా డ్రామా. జనార్దన్ రెడ్డి గారు ప్లీజ్ రెండు బాబు అని చెప్తే తీసుకొచ్చి ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు అనుకున్నాం. ఎన్నిసార్లు పిలిచి విచారణ చేసి రిక్వెస్ట్ చేసి వాళ్ళు కూడా లెస్ట్ ఏంటి కూడా పంపి సునీల్ కుమార్ రెడ్డి ఏడండి, అతను ఏం చేసిన తప్పేటండి చెప్పమనండి. అతను జడి లక్ష్మీనారాయణ అతను గస్టెంట్ క్వాలిఫీసింగ్ బోర్డుని కూడా పంపించండి. చంద్రబాబు నాయుడు గారి విషయంలో మాత్రం వీళ్ళందరూ కూడా అసలు ఆయనకి ఆరోగ్యం పోలేదురా బాబు, ఆయనకి ఏసీ లేకపోతే ఆరోగ్యం పాడైపోతుంది, నేను తప్పు చేయడరా బాబు అంటే కూడా అబ్బాయి పర్లేదు అందరితో పాటు ఎదురు సమానమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఈ అన్నాట్లకి వీళ్ళు అనుభవిస్తారండి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ గవర్నమెంట్ కానీ వీళ్ళని ఏమీ చేయకపోతే వీళ్ళని ఏమైనా చేయమని మేము ఉద్యమం చేస్తాం గ్యారంటీ కానీ అందులో అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు ఉద్యమం జరగలేదు, కానీ మీరు ఎందుకు వదిలేశారని దాని మీద ఉద్యమం చేస్తాం. ఎవరిని విడిచిపెట్టకూడదు, ఎవరిని వదలకూడదు. నోటికి వచ్చిన మట్టు మాట్లాడినోడు ఎవరినైనా సరే వాళ్ళందరినీ. ఇప్పుడు నిన్నగాక మొన్న నాయకులను అడ్డుకున్న పోలీసు వాళ్ళతో సహా ఎవరిని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఒకసారి గుణపాఠం ఉండాలి భవిష్యత్తులో మన రిక్వెస్ట్ ఏంటంటే నీ పని నువ్వు చేసుకుని, చట్టం తన పని తను చేసుకుని వన్ సైడ్ చేయమంటలే, ఎప్పుడు వన్ సైడ్ చేయకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన అభిమానులు కానీ మాలాట వాళ్ళు కానీ మాట్లాడేది ఏంటంటే మీకు మళ్ళీ కుసంస్కారాలు కాదు. వన్ సైడ్ మాట్లాడడం బానిసత్వం ఉండదు మాకు. మీరులాగా బానిసల స్వర్గాన్ని మేము మాకు వద్దు. మీరు బానిసత్వం చేస్తా బానిసల స్వర్గాన్ని ఎంజాయ్ చేస్తారు మీరు, మేము బానిసలం కాదు. ఆత్మగౌరవం ఉంది, మీ తోలు తీయగలమన్న ఆత్మవిశ్వాసం ఉంది మాకు. మా గ్రీన్ బుక్ ఏం మా మైండ్లోనే ఉంటుందండి. పలానా కూడా ఎక్కడ మర్చిపోతాం, ఎవరినే మర్చిపోం, ఎవరినే వాళ్ళు మర్చిపోతే ఎవరిని గుర్తు చేస్తాం. పలానా కూడా పలానా అప్పుడు నువ్వు రామతీర్థం వెళ్తున్నప్పుడు ఈ లారీ అడ్డం పెట్టాడు, పలానా డిఎస్పీ ఉన్నాడు అక్కడ ఆయనకి ఎగండి అని చెప్తాం. ఎందుకు వెళ్తామండి? మీరు వైజాగ్ ఎయిర్పోర్ట్ వెళ్ళినప్పుడు మేము లాపి వెళ్తాం కుదరదు అన్నాడు. మీకు ఎవడ బయట అడావాడ చేయడు వైసీపీ నాయకుడు ఆ రాజు అన్నవాడు అన్నాడు, కేఆర్కే రాజు ఆవిడ ఆడ సంగతి చూడండి అని చెప్తాం. ఆడ ఆస్తులు అన్నీ తీసేసుకోమని చెప్తాం. తప్పే ఉందండి, ఇప్పుడు లాగేసుకుంటలేదు వీళ్ళు. ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు అప్పుడు, బాగా చేశారండి ఈసారి తీసేసుకున్న తర్వాత ఇంకా అందరం ఓటు అయిపోతాం, ఇంకెప్పుడు తప్పులు చేయొద్దండి. ఒక ఆరు నెలల పాటు వీళ్ళందరినీ లెవెల్ చేసేసి అప్పుడు మంచి పరిపాలన చేసుకోండి. ఆరు నెలల మాటం గ్యాప్ ఇవ్వాలి, మడతలు పెట్టేలేదు. ఎందుకంటే ప్రజలు కోరుకుంటున్నారు. నువ్వు ప్రజలు ఏం కోరుకుంటున్నారు వచ్చేస్తానే సుపరిపాలన అందించినట్టు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.